రాజమండ్రిలో టీవీ ఫైవ్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ నాడి తెలుసుకుందాం. ప్రతాప్, రాజమండ్రి ఘటనపై చంద్రబాబు అసలు ఎలా స్పందించారు? ఈ ఘటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి ప్రతాప్ నాడి తెలుసుకుందాం. ప్రతాప్, రాజమండ్రి ఘటనపై చంద్రబాబు ఏమేమి స్పందించారు? నిజంగా చూసినట్టయితే ఒకరోజు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తన జన్మదిన వేడుకలను అనంతపురంలో గడుపుకుంటున్నారో, ఈ నేపథ్యంలో చూసినట్టయితే కేటీఆర్ ఫంక్షన్ లో జిల్లా నీటి యాజమాన్యానికి సంబంధించిన వినియోగంపై జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో విలేకరులంతా కలిసి చంద్రబాబు నాయుడు కలిసి రాజమండ్రి విలేకరులపై జరిగిన దాడి దృష్టిని తీసుకురాక ముఖ్యమంత్రి స్పందించారు. ఈ విషయం నాకు నిన్ననే నా దృష్టికి వచ్చింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంతటి వారైనా వదులుకోము, విలేకరులు నిష్పక్షపాతంగా సమాజంలో సేవలు చేస్తున్న వారిపైన దాడులు చేయడం అమానుషము, వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి కూడా ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిశారు. సో చూసినట్టయితే దీని పట్ల జర్నలిస్ట్ సంఘాలు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు స్వయంగా చంద్రబాబు నాయుడు ఇది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడము, ఏదైతే జర్నలిస్ట్ పైన దాడి చేయడం తన దృష్టికి వచ్చిందని చెప్పడంతో కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకొస్తాము. దీని తరఫున కూడా హోంమంత్రి అధ్యక్షతలో కూడా ఒక కమిటీని వేశాము. ఇట్లాంటి సంఘటనలు ఏమైనా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సంబంధిత శాఖ అదేవిధంగా పోలీసులు కూడా ఆదేశించినట్టు సీఎం చెప్పారు. నీలిమ, థ్యాంక్ యూ ప్రతాప్.